హనుమకొండలో నయీం నగర్ బ్రిడ్జ్ పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. బ్రిడ్జ్ నిర్మాణంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ హయాంలో నిర్మించామని అధికార పార్టీ నేతలు చెప్తుంటే, కాదు తాము నిర్మించామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య బ్రిడ్జ్ నిర్మాణంపై జరుగుతున్న క్రెడిట్ ఫైట్ లో చీరా గాజుల రాజకీయం హైలైట్ అయింది. ఇది చీరా గాజుల రాజకీయం పార్ట్ 2. ఈ మధ్య తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన చీరా గాజుల రాజకీయం హైదరాబాద్ నుంచి వరంగల్ కు షిఫ్ట్ అయింది. ఇటీవల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చీరా గాజులు పంపిస్తానని హెచ్చరిస్తే, దానికి కౌంటర్ గా కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ మహిళా నేతలు చెప్పులు చూపించారు. హన్మకొండలోని నయీం నగర్ బ్రిడ్జ్ పై మళ్లీ చీరా గాజుల రాజకీయం రచ్చరేపింది. హన్మకొండలో నయీం నగర్ బ్రిడ్జి నిర్మాణం, నాలా విస్తరణపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న క్రెడిట్ ఫైట్ లో చీరా గాజుల టాపిక్ హైలైట్ అయింది. హన్మకొండలోని నయీం నగర్ బ్రిడ్జి నిర్మాణంపై ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఈ రచ్చ మొదలైంది. బ్రిడ్జి నిర్మాణానికి మా ప్రభుత్వం హయాంలో డిజైన్ చేసి నిధులు కేటాయిస్తే ఎమ్మెల్యే నాయిని క్రెడిట్ పొందుతున్నారని విమర్శించారు కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ గా యాక్షన్ పార్ట్ కు రెడీ అయ్యారు ఎమ్మెల్యే నాయిని. బ్రిడ్జి పైనే తేల్చుకుందాం రా అంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు. చెప్పినట్టుగానే తన పార్టీ శ్రేణులతో ఆదివారం ఉదయం 10 గంటలకు అక్కడికి చేరుకున్నారు. ఆయనతో పాటు కలిసి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు చీరా గాజులు మంగళహారతలు తీసుకొచ్చారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు బ్రిడ్జి నిర్మాణంపై కేటీఆర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. నయీం నగర్ నాలాగానే ఇంకోటి 300 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టి మనవాడు మీ ఎమ్మెల్యే అంటాడు కూలాభిషేకం చేయించుకోవట్టు 700 అన్న 900 9 నెలల 9 రూపాయలు తినేవాడు ఆయన కూలాభిషేకాలు చేయించుకుంటాడు. జల్ది జల్ది ఉడగొట్టిండట, ఈ సిపాయి వచ్చినాకనే అయిపోయిందట, ఈయననే మొదలుపెట్టిండట, ఈయననే అయిపోయిందట, మొత్తం అయిపోయిందట. ఒకట్లా వాడేమో చేయండి చెప్పుకోవటం మనం చేసింది చెప్పుకోవాలి. కేటీఆర్ విమర్శలపై నాయని సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బ్రిడ్జి నిర్మాణం క్రెడిట్ ఎవరిది? మీరు నిర్మించారా లేక నేనా? బీఆర్ఎస్ హయాంలో బ్రిడ్జి కట్టినట్టుగా ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు ఆయన. నేను చెప్పిన డేటు టైం ప్రకారం నయీం నగర్ బ్రిడ్జి దగ్గరకు వచ్చా, కేటీఆర్ ఎక్కడున్నావు, తమ్ముంటే రా, బహిరంగంగా చర్చిద్దామని సవాల్ చేశారు. మను అంతా కట్టించిన అంటాను కదా, ఈడికేరా ఆదివారం అని చెప్పి చెప్పిన, ఎందుకు రాలే? నువ్వు రాకపోయినా మీ వాళ్ళైనా పంపించచ్చు కదా. వాడలల్లా చెప్పులదండేసి ఊరేగింస్తారు మిమ్మల్ని మీరు చేసిన కథలకు. నువ్వు ఇదే బ్రిడ్జ్ కార్డు నిల్చొని 10-10 వేలు ఇస్తాను పోయినసారి చెప్పిపోలే, ఓ చెడ్డి గ్యాంగ్ తిన తయారై వాడల మీద పడ్డట్టు మేం కట్టినాం వాడు వీడు అని మాట్లాడతారా? బిడ్డ వాడు వీడు అని ఒక్కొక్కసారి ఎక్కడ నోరు జారితే బిడ్డ మీరు అనుకుంటాను, మేము ఇక్కడ కాదు ఈసారి మీ ఇండ్ల కడ పెడతాం దుకాణం అనుకుంటాను. బ్రిడ్జి నిర్మాణంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం దుమారం రేపుతోంది. మరి నాయని యాక్షన్ పార్ట్ కు బీఆర్ఎస్ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.